హలో, నేను విసిఎస్ రావు. జనసేన పవన్ కళ్యాణ్ తరచూ చెప్పేటువంటి మాట రాజపాటి అరుణ ఆయన పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. ఆ పార్టీ పైల ప్లాన్ ప్రస్తుతం మనతో ఇంటరాక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. జనసేన పార్టీలో ఉండేటువంటి విషయాలను తెలుసుకుంది. హలో అండి అరుణ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్ నేను. మీరు బాగున్నారా? అయ్యా బాగున్నాను. ఇటు మొత్తం నిన్న సభ చూశారు కదా, సభ చూసిన తర్వాత ఎలా అనిపించింది? ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వైసీపీ పార్టీ మీద ఉందని చెప్పేసి అర్థమైందని, అంటే అంత ఊహించలే అంత క్రౌడ్ కూడా నిన్న. యాక్చువల్ గా పోలీస్ యంత్రాంగం కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి, అంచనాలకు మించి క్రౌడ్ రావడం తోటి సెక్యూరిటీ ఇష్యూస్ తో మేము అందరం బాధపడ్డ పరిస్థితి. అది ప్రాక్టికల్ గా థింక్ చేయాల్సి వస్తే ఊహకు మించిన జనం వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేయలేక చేతులు ఎత్తేసారని అర్థమైంది. ఈ కాన్స్పిరసీ ఉంది అంటున్నారు, దానిలో నిజమేనా? అంటే అది ఇంకా ఎంక్వైరీ ఆఫ్టర్ ఎంక్వైరీ తర్వాత కానీ తెలియదు కదండి, ఎవరు మన అభిప్రాయాలను మనం అదే నిజమని రుద్దలేం కదా. ఇప్పుడు మాకుంది, మాకు అనిపించింది పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క వైఫల్యం ఏది క్లియర్ గా, అండ్ ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడేటప్పుడు మాత్రమే మైకులు పనిచేయకపోవడం అనేది, అలాగే అంత పోలీస్ బలగాలు మోహరించి ఉన్నప్పటికీ కూడా ఎక్కడా ఒక భద్రతా వలయం లాగా ఏ క్యాబిన్ కి కూడా వర్క్ చేయలేదు. అందరూ దూరంగా నించొని తమాషాలు చూస్తూ ఉండిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ. అది కొంచెం అనిపించింది మాకు, బట్ అది ఎంక్వైరీ తర్వాత మాత్రమే దాన్ని డిసైడ్ చేసే పరిస్థితి కదా. ప్రభుత్వ వ్యవస్థల మీద ఉత్తిపుణ్యానికి అనలేం కదండి. యాక్చువల్ గా ఎలక్షన్ కమిషన్ అండర్ లో ఇప్పుడు యంత్రాంగం మొత్తం పనిచేస్తుంది కదా, అది మనం జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆపాదించడానికి లేదు కదా. ఎలక్షన్ కమిషన్ కి ప్రత్యేకంగా ఒక డ్యూటీ బాడీ అనేది లేదు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థలని మాత్రమే వాడుకోవాలి, సపరేట్ గా ఎంప్లాయిస్ ఏమి ఉండదు, శాఖ ఏమి కాదు. ఇక్కడ ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ వ్యవస్థలను అయితే మలినం చేసి వెళ్ళాడో అదే వ్యక్తులు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కు పని చెయ్యాలి. బట్ అక్కడ ఇన్స్ట్రక్షన్స్ చేసే సంతకం మారుతుంది తప్ప పని చేసే యొక్క వ్యవస్థ మారదు. వ్యవస్థలో విషం నింపి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా విష సంస్కృతి అలాగే ముందుకు కొనసాగుతూ ఉండిద్ది అని చెప్పేసి మాకు అనిపించింది నిన్న. సో దీనికి బాధ్యతలు ఎవరు చేయాలనుకుంటున్నారు మరి? డెఫినెట్ గా ఇది జిల్లా సంబంధిత జిల్లా కలెక్టరు అలాగే సంబంధిత పోలీస్ బాసులు వీళ్ళే కంపల్సరీగా వీళ్ళే దీనికి తప్పిదాం. ఇప్పుడు ఎవరి మాట విని ఇలా చేశారు అన్నది సెకండరీ, మోటో ఎవరన్నా అవనివ్వండి. ప్రాక్టికల్ గా వర్క్ లో దిగిన వాడి యొక్క అసమర్థత అక్కడ కనిపించింది మాకు, కాబట్టి సంబంధిత యంత్రాంగానికి హెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దీనికి పూర్తిగా బాధ్యత వహించారు. అరుణ గారు, ఇంకోటి ఏంటంటే అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళలో కొంతమంది స్లీపర్ సెల్స్ మాదిరిగా వచ్చి డిస్టర్బ్ చేయాలి ఆ సమావేశం, ఆ మీటింగ్ అని చెప్పి ఏదో ప్రయత్నం జరిగింది అంటున్నారు. అలాంటి సింటమ్స్ కనిపించాయి మీకు అక్కడ? నేనున్న క్యాబిన్ లో కూడా జరిగాయండి. పాప మీడియా ప్రతినిధి ఎవరో ఒక అతను ఉంటే హైట్ గా ఉన్న స్టేజ్ ని వాంటెడ్ గా ఒక మూకలాగా వచ్చి దాన్ని ఊపి మరీ అతన్ని పడేశారు, ఆ కెమెరాను పడేశారు, అట్లా జరిగింది. అలాగే ముందున్న వాళ్ళు మహిళల్ని అవమానపరిచేలాగా కొంచెం అసభ్యంగా ప్రవర్తించడం కొంతమంది జరిగింది. అతను అయితే కొట్టారు, నేనున్న క్యాబిన్ లో కొట్టి మరి బయటికి గెంటేశారు. కొంతమంది గుంపుగా వచ్చి ఏది చేసినా సరే ఒక 10 మంది ఒక 15 మంది గుంపుగా వచ్చి చేశారండి. ఎక్కడైనా సరే కొన్ని చోట్ల మాత్రమే అట్లాగా, అది నేను క్లియర్ గా నేనున్న చోట కూడా జరిగింది, అందుకే చెప్తున్నాను. నేనైతే వాంటెడ్ గానే కొన్ని సంఘటనలు సృష్టించే ప్రయత్నం చేశారు కొన్ని చోట్ల. సో మొత్తం సభ చూసిన తర్వాత మీరు అనుకున్న విధంగా సక్సెస్ అయిందని చెప్పి అనిపిస్తుందా? సభ అయితే సక్సెస్ అండి, 100% సభ సక్సెస్. ఏ నాయకత్వం యొక్క లక్ష్యం ఏదైతే ఉండిందో, 3 పార్టీల నుంచి వాళ్ళ ఇంటెన్షన్ ఏదైతే ఉండిందో, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉమ్మడిగా పనిచేయాలి అని చెప్పేసి అది ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పేసి ఏ ప్రయత్నం అయితే చేశారు అది సక్సెస్ 100%. బట్ భద్రతా వైఫల్యం అనేది మాత్రం చెందింది, డెఫినెట్ గా భద్రతా వైఫల్యం అనేది అందరం ఫేస్ చేసి సక్సెస్ అనేది కనిపిస్తుంది. బట్ స్పీచ్ కనుక చూస్తే, పవన్ కళ్యాణ్ స్పీచ్ కానీ, మోడీ కానీ, చంద్రబాబు నాయుడు స్పీచ్లు కానీ చూస్తే వాళ్ళల్లో ఐక్యత ఉంది, రాష్ట్ర ప్రయోజనాల కోసమే వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారు అనే భావన కలిగేలా అనిపిస్తుందా? ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా అంటే ఐ మీన్ ఫుల్ఫిల్ చేసేలా మాట్లాడాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఇన్ని రోజుల నుంచి మనం ఇప్పుడు వైసీపీ సైడ్ నుంచి ఒక మంచి బూత్ మసాలా స్పీచ్లు బాగా దట్టించి వండినటువంటి మసాలా స్పీచ్, జనసేన వైపు నుంచి టీడీపీ వైపు నుంచి రీకౌంటర్ స్పీచ్లు, అలాగే వాట్ మేము ఎట్లా ఈ ప్రభుత్వాన్ని ఇన్నాళ్ళుగా డిఫెండ్ చేస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రజానికాన్ని మా పార్టీని కేటర్ నడుపుకుంటూ వచ్చామనేటువంటి ఒక ధీరోదాత్తమైన స్పీచ్లు సహజంగా ఇన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం. వీటికి మన బుర్ర అలవాటు పడిపోయింది. సడన్ గా నిన్న ప్రధాని స్థాయి వ్యక్తి స్టేజ్ మీద ఉన్నప్పుడు అట్లాంటి ప్రొవోకేటివ్ స్పీచ్లు, అట్లాంటి మోటివేషనల్ స్పీచ్లు ప్రధాని మంత్రి కూర్చొని ఉండగా ఇటువైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇవ్వడం సభా మర్యాద కాదు, అది పద్ధతి కాదు. అక్కడ మోడీ గారిని డామినేట్ చేసినట్టు అనిపించింది.
మోడీ గారిని అక్కడ కూర్చోబెట్టి చూసుకో మా తడక అని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి ఎలాగ మోడీకి అర్థం కాదని చెప్పేసి వైజాగ్లో తెలుగు మాట్లాడారు చూసారా, మాకు ప్రత్యేక హోదా కావాలి అని చెప్పేసి బిల్డప్లు ఇచ్చుకుంటా, అట్లాంటి స్పీచ్ కింద కన్వే అయ్యింది తప్ప అది పనికొచ్చే స్పీచ్ కింద అవదు. అలాగే చంద్రబాబు నాయుడు గారి విషయం చూసుకుంటే, గతంలో ఈ రెండు పార్టీలకు మధ్య కొంచెం అగాధం ఉండింది, అగాధాన్ని ఇప్పుడు చిన్నగా నిచ్చెనలాగా మారి పవన్ కళ్యాణ్ గారు ఆ అగాధాన్ని పూడ్చారు. ఇప్పుడు మోడీ గారిని అక్కడ పెట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద పెద్ద భారీ స్పీచ్లు ఇవ్వడము అనేది కరెక్ట్ కాదు. అలాగే మోడీ గారి విషయానికి వచ్చేటప్పటికి, రాష్ట్రానికి సంబంధించి మేము ఏం చేసాం ఇప్పటి వరకు, మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో మాకు అధికారం లేకపోయినప్పటికీ మేము ఏం చేసాం, దాన్ని ఈ అవినీతి ప్రభుత్వం ఎలా మార్చుకొని ఉపయోగించుకుంది, అలాగే రాష్ట్రంలో వ్యవస్థలు ఏ విధంగా అవినీతిమయం అయిపోయాయి, దానికి బాస్గా ఈ జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరిస్తున్నాడు, రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే రాష్ట్రానికి ఏం చేసిద్ది, వీటన్నింటి గురించి క్లియర్ గా ఒక పార్టీ రిప్రజెంటేటివ్ గా అండ్ ఒక ప్రధాన మంత్రిగా ఎలాగ వ్యవహరించాలో ఆయన స్పీచ్ అంతే హుందాగా ఉండింది. మన దరిద్రం ఏంటి అంటే చెప్పాను కదండి, మనకు ప్రెస్ మీట్లు అంటే బూత్లు ఉండాలా, మంచి మంచి రా చూసుకున్నాను కౌంటర్ డైలాగ్ ఉండాలి, అంటే అలాంటి మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ కాకపోతే ఏంటంటే ఒక మెసేజ్ అయితే ఏపీ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఆ స్థాయిలో ఇవ్వలేదేమో ప్రధానమంత్రి అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అన్న ఒక మాట ఏంటంటే, మంత్రులు అవినీతి చేశారు పోటీ పడి అని చెప్పి అన్నారు, బట్ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకురాలేదు. అది లోపు అది అది ఎక్కడో లోపించింది అనిపించింది కదా ఆయన స్పీచ్ లో. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి 38 కేసులు ఉన్న వ్యక్తి గురించి ప్రసంగించాలి ఆ రాష్ట్రంలో అంటే ఆయన చిన్నతనంగా ఉండేది దాన్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పేరెత్తి మాట్లాడితే ప్రధానమంత్రి గారి స్థాయి తగ్గించుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి స్థాయి తగ్గినట్లు. జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి పెంచాల్సిన అవసరం ప్రధానమంత్రి మోడీ గారికి లేదు, కాబట్టి ఆయన ఆయన పేరు ప్రస్తావించడానికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించడానికి మోడీ గారు అనవసరం అనుకుని ఫీల్ అయి ఉంటారని నేను అనుకుంటున్నానండి. ప్రభుత్వాన్ని మాత్రమే మంత్రులు అన్నారు కదా, మంత్రులు పోటీ పడి అవినీతి చేశారని చెప్పి అన్నారు కదా, అంటే ప్రస్తావించాలి. ఎందుకంటే అరుణ్ గారు నేను ఎందుకు అడుగుతున్నానండి, ఇప్పటి వరకు నరేంద్ర మోడీ అండతోటి మద్దతుతోటి ఆయన బీల్ మీద ఉన్నాడు అనేది చాలా కాలం వినిపిస్తుంది కదా, దానికి క్లారిటీ ఆయన ఇవ్వాల్సిన అవసరం లేదంటారా? అవసరం లేదండి, క్లారిటీ ఇచ్చుకోవాల్సి వస్తే అట్లాంటి మాటలు అన్నింటినీ కన్సిడర్ చేస్తున్నాడు మోడీ బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి ప్రజల్లో ఒక సంకేతం వెళ్తుంది, కాబట్టి అవన్నీ వాళ్ళకి నథింగ్ అండి. అంత పెద్ద ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో ఈ ముఖ్యమంత్రి, ఈ బుక్కా పగిలిన మంత్రి వ్యవస్థ అంతా నథింగ్, కాబట్టి ఆ సభ మీద జగన్ రెడ్డి పేరు ఎత్తి మాట్లాడుంటే నిజంగా అది మాకు అవమానం అయ్యేది. ఆ జగన్ రెడ్డి పేరు ఎత్తకపోతే నిజంగా ఒక ప్రధానమంత్రిగా తన హుందాతనమైన ప్రసంగాన్ని కొనసాగించారనిపించింది మాకైతే. పోనీ ఇంకో క్యాంగిల్లో ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అమరావతి కానీ లేదంటే పోలవరం కానీ ఇలాంటి వాటి గురించి అయినా కానీ ఆయన ఎక్కడ కూడా ప్రస్తావించలేదు కదా, ఎస్పెషల్లీ అమరావతి గురించి. అమరావతికి అసలు మోడీ గారు వ్యతిరేకం కాదు కదండి, కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి అమరావతికి సంబంధం ఏమన్నా ఉందా? వాళ్ళు అమరావతిని రాజధానిగా ఆమోదించి భూమి పూజ చేసి మరీ వెళ్ళారు, దానికి సంబంధించి నిధులు ఎంతవరకు రావాలో వాటిని కేటాయించారు, బడ్జెట్ వైజ్ గా వాటిని ఇస్తూనే ఉన్నారు. అమరావతిని వ్యతిరేకించింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అమరావతిని ఆపింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. యథావిధిగా రేపు ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యథావిధిగా అమరావతి అనేది మళ్ళీ పునఃప్రారంభం అవుతుంది, మళ్ళీ కొనసాగుతుంది. దానికి మోడీ గారికి సంబంధం ఏమీ లేదు అసలు నన్ను అడిగితే. ఎక్కడైనా మోడీ గారు ఎప్పుడైనా సరే అమరావతికి నేను వ్యతిరేకం, లేదా అమరావతి ఆంధ్ర రాజధాని కాదు, ఈ ప్రభుత్వం పెట్టిన ప్రకారం మూడు ముక్కలు ఆటే ఆడాలి అని చెప్పేసి ఎప్పుడన్నా కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించిందా? ఏ ప్రసంగంలో అయినా, ఏ సభలో అయినా, ఏ చట్టసభలో అయినా ఆపింది జగన్మోహన్ రెడ్డి. ఆటోమేటిక్ జగన్మోహన్ రెడ్డి దిగితే వచ్చే ప్రభుత్వం ఏమి నిర్మించుకోవాలంటే అది నిర్మించుకోవచ్చు రాజధానికి సంబంధించి అమరావతిలో. కాబట్టి దానికి సంబంధించి అసలు ఆయన అడిగే అవసరం మనకు లేదు ఫస్ట్, ఎందుకంటే ఆ విషయానికి మోడీ గారికి ఏ సంబంధం లేదు. అంటే సంబంధం మీరు ఇంకా ఓకే, బీజేపీ స్టాండ్ అయితే ఓకే అమరావతి రాజధాని ఉంది, బట్ దాని మీద మూడు రాజధానులని ఆల్రెడీ సుప్రీం కోర్టులో ఉంది కదా, దాని మీద ఆయన కొంచెం క్లారిటీ ఇస్తే పబ్లిక్ కొంచెం రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఏమో అనిపించట్లేదా? మనకు అనిపించింది ఒక దేశ ప్రధానికి రుద్దడం అనేది కరెక్ట్ కాదండి, అసలు ఆ విషయంతో మోడీ గారికి సంబంధం లేదు. దాని గురించి ప్రశ్నించాలి అనుకోవడం మన వివేకం అవుతుంది తప్ప అది వివేకం అని నేను అనుకోవట్లేదు. పోలవరం గురించి ప్రశ్నించారు, ప్రత్యేక హోదా ఉంది, దాని మీద కూడా అట్లీస్ట్ అంశాలు ఏమి టచ్ చేయలేదు కదా, అయినా రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ రాష్ట్ర సమస్యలు ఆయన ప్రస్తావిస్తున్నాడు కదా. ప్రత్యేక హోదా అనేది బీజేపీ గతంలో ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పేసి ఆల్రెడీ ప్రస్తావించిన విషయం మనకి. రెండోది, ఇప్పుడు వెళుతున్నటువంటి కూటమి కూడా ప్రత్యేక హోదాని మేనిఫెస్టోలో చేర్చేమీ అల్లట్లేదు. మూడోది,
ప్రజలు ప్రత్యేక హోదా త్యాని ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ప్రశ్నించలేదు, వాళ్ళకి అది అక్కర్లేదు అంశంగాని భావిస్తున్నట్లుగా ప్రజల్లోకి వెళుతున్న సిచ్యువేషన్. 4, ప్రత్యేక హోదా ఇస్తేనే మేము ఓటేస్తామని ఏ సామాన్యుడి నుంచి ఇప్పటి వరకు మనం ఎలాంటి వాదన చూడలేదు. 5, ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యగా మనం అందరం భావించిన విషయం కాబట్టి అసలు పూర్తిగా అభివృద్ధినే పక్కదారి పట్టించేసి అప్పులు ఊబిలో దించుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని పక్కకు దించి ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా కేంద్రం నుంచి వచ్చే నిధులు, రాష్ట్రంలో సృష్టించే సంపద, వీటన్నింటినీ బేస్ చేసుకొని ప్రత్యేక హోదా వస్తే మనకి ఏదో వస్తాయి అని భావిస్తున్నామో వాటికన్నా భిన్నంగా కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో కూటమి ఉంది. కాబట్టి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించలేదన్న కాన్సెప్ట్ బీజేపీని మనం అడగకూడదు. బీజేపీ ఫస్ట్ నుంచి ముగిసిపోయిన అధ్యాయం చెప్తూనే ఉంది, దాన్ని ఇంకా సజీవంగా ఉందని భావిస్తోంది. మనము దాని గురించి పోరాడాల్సింది కూడా ఫర్దర్ గా మనమే తర్వాత ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కారణాలతో మాకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి ఇవ్వండి మనం అడగగలిగిన సంబంధిత విషయాల మీద కూలంకుషంగా చర్చలు జరిపి దాని గురించి పాజిటివ్ గా ప్రస్తావించాలి అన్న, అది ఆఫ్టర్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత చర్చించుకోవాల్సిన అంశం తప్ప ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ముగిసిపోయిన అధ్యాయం అన్నదాన్ని మనం వెళ్ళి గిల్లి మరీ 7 అంటే కరెక్ట్ కదండి.